హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో ఉద్యోగాల భర్తీకి ఏపీలోని పదమూడు జిల్లాల్లో కూడా నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా హైదరాబాద్ బెంగళూరు చెన్నై లొకేషన్స్లో కూడా ఇవే ఉద్యోగాల భర్తీకి ఒకసారి నోటిఫికేషన్ అయితే వచ్చింది అన్నింటికి కూడా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత కొన్ని జిల్లాల్లో ఇప్పటికే డేట్ అనేది అప్లై చేయడానికి అయిపోయింది కొన్ని జిల్లాల్లో ఇంకా టైం అయితే ఉంది కొన్ని జిల్లాల్లో నవంబర్ మూడు మరికొన్ని జిల్లాలో నవంబర్ ఐదు ఇంకొన్ని జిల్లాలో నవంబర్ ఆరు వరకు కూడా టైం అయితే ఉంది చాలా జిల్లాల్లో ఇప్పటికే అంటే అక్టోబర్ ఎండింగ్తో మనకి టైం అయితే అయిపోయింది ఇప్పుడు మరో జిల్లాలో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి మీరు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో కానీ చూస్తున్నట్లయితే నేను చేసే వీడియోస్ అనేవి మీకు యూస్ఫుల్ అవుతాయి అని అనిపించినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ అనేది మనకి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆల్రెడీ ప్రకాశం జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినట్లుగా వీడియో అయితే చేశాను పూర్తి వివరాలు కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఉంటుంది అంతేకాకుండా వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది కొన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి చెప్తాను ఆరోగ్యమిత్ర ఉద్యోగాలు యాభై నాలుగు పన్నెండు వేల రూపాయల శాలరీ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు టీమ్ లీడర్ ఉద్యోగాలు ఆరు పదిహేను వేల రూపాయల శాలరీ అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు అంతేకాకుండా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనేవి ఆరోగ్యమిత్ర ఉద్యోగాలకి బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ బిఫార్మ్సి ఫార్మసీ డి బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు అండ్ టీమ్ లీడర్ ఉద్యోగాలకు కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది కానీ రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు అంతే డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇంకా చూసుకున్నట్లయితే దీనికి అప్లై చేయడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరం అనేది నోటిఫికేషన్ అయితే ఇచ్చారు మీకు వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను కనుక అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవి మీకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనమాట ఇంకా చాలా డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి అవన్నీ కూడా నేను చెప్పట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీరు ఓల్డ్ వీడియో అయినా చూడండి లేదా నోటిఫికేషన్ అయినా సరే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఈ జిల్లాలో ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలంటే చివరి తేదీ అనేది నవంబర్ మూడు వరకు మాత్రమే టైం అయితే ఉంది చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు అప్లికేషన్ కూడా నిన్నటి నుంచే స్టార్ట్ అయింది మీరు అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను కనుక అక్కడ నుంచి ఈ విధంగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్లో లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్లై చేసుకునేటప్పుడు మీకు రైట్ సైడ్ ఈ విధంగా త్రీ లైన్స్ అయితే కనిపిస్తాయి అక్కడ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీరు అప్లై ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే వస్తుంది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదన్నట్లయితే అప్లై ఆన్ ఆన్లైన్ మీద క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునేటప్పుడు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు వాటి మీద మీకు క్లారిటీ అయితే ఇస్తాను తర్వాత మీరు అయితే అప్లై అయితే చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకునేటప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం మనకి ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా క్లియర్గా అయితే చదువుకోమని అయితే చెప్తున్నారు అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే మ్యాండటరీగా ఏవైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారో అవన్నీ కూడా ఫిల్ చేయాలి మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేటప్పుడు ఏ ఒక్కటి మిస్ అయినా సరే మీ యొక్క అప్లికేషన్ అయితే ఇన్వాలిడ్ అవుతుందని చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా లాస్ట్ డేట్ తర్వాత అప్లికేషన్ పెట్టినా సరే అది వాళ్ళైతే రిసీవ్ చేసుకోవద్దు అంతేకాకుండా మీరు ఇప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళు అప్లోడ్ చేయమంటారో అవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మట్లో అయితే అడుగుతున్నారు అది తప్పనిసరిగా గుర్తించండి మీరు అప్లై చేసేటప్పుడు స్టార్ ఫీల్డ్ మార్క్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా తప్పనిసరిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు ఏవైతే అప్లోడ్ చేస్తున్నారో అవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఎక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లోనే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇంకా చూస్తే మనకి ఇక్కడ ఫొటోస్ అనేవి మీరు ఏవైతే అప్లోడ్ చేస్తారో అవన్నీ కూడా మీరు ప్రాపర్గా ఉండేవన్నీ కూడా అప్లోడ్ అయితే చేయమంటున్నారు అంటే మొబైల్ ఫోన్ నుండి తీసిన కానీ సెల్ఫీలు కానీ అప్లోడ్ అయితే చేయొద్దు ఆ విధంగా చేస్తే రిజెక్ట్ అయితే అవుతుంది మీరు అప్లోడ్ చేస్తున్నటువంటి సర్టిఫికేట్స్ కానీ ఇమేజెస్ కానీ ఏవైనా ఉంటాయో దానికి నేమ్స్ అనేవి స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఆ నేమ్స్లో ఉండొద్దు అని చెప్పారు స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఉండకూడదు నేమ్ అనేది ఫోటో నేము లేదా మీ యొక్క నేమ్ ఇలా ఏదైనా పెట్టుకోండి అప్లోడ్ చేసే ప్రతి సర్టిఫికేట్ కూడా ఎంబీ బిలో అయితే ఉండాలి అది సర్టిఫికేట్ అవ్వనివ్వండి ఇమేజ్ అవనివ్వండి ఫోటో అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఇమేజ్ వన్ అనేది ఉంటుంది అక్కడ మీరు ఫోటో అయితే అప్లోడ్ చేయాలి ఇమేజ్ టూ దగ్గర మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్ వన్ అనే అడుగుతుంది అక్కడ మీ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయండి డాక్యుమెంట్ టూ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అది అప్లోడ్ చేయాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఉంటే అది డాక్యుమెంట్ త్రీ దగ్గర డాక్యుమెంట్ ఫోర్ దగ్గర మీ యొక్క ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్లు అయితే అడుగుతారు అవైతే అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్ ఫైవ్ దగ్గర మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటుగా టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అయితే అప్లోడ్ అయితే చేయాలి అన్నీ కూడా వన్ ఎంబీ బిలో ఉండాలి తర్వాత ప్రొసీడ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా మనకి అప్లోడ్ అని కనిపిస్తుంది అంటే ఈ అప్లోడ్ మీద కనిపించిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ కనుక ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే ఫోటో కాదు సిగ్నేచర్ అయితే పెట్టాలి అన్నీ కూడా ముందే స్కాన్ చేసుకొని వాళ్ళు ఏవైతే రిక్వైర్డ్ ఎంబీ అయితే అడిగారో వన్ ఎంబీ బిలో అనేసి ఆ వన్ ఎంబీ బిలో అయితే ఉండాలి ఫోటో అయినట్లయితే వన్ ఎయిటీ పిఎక్స్ అంటే ఫిక్సెల్స్ నుండి విడ్త్ కూడా వన్ ఎయిటీ ఫిక్సెల్స్ అయితే ఉండాలి హైట్ అండ్ విడ్త్ అనేది సో అప్లోడ్ దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఏదైతే ఫైల్ మేనేజర్ ఉంటుందో అక్కడి నుంచి ఓపెన్ అయ్యి మీరు సబ్మిట్ అయితే చేయాలి సిగ్నేచర్ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ ఉంటుంది దాన్ని కూడా మీరు సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ వస్తుంది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే క్యాబ్స్ వచ్చిందో అది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్లో డాక్యుమెంట్స్ అయితే అడగచ్చు అవన్నీ కూడా అప్లోడ్ చేసి తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది మీకు క్లారిటీ రావాలి అని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను కొంతమంది మెసేజెస్ అయితే చేస్తున్నారు కొంచెం క్లారిటీగా చెప్పండి అని సో వాళ్ళకి అడిగారు కనుక నేనైతే ఈ వీడియో చేశాను లేదన్నట్లయితే నేను చేసేవాడిని కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా జెన్యున్ అప్డేట్స్ వస్తుంటే మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి జై హింద్